హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో కమింగ్ టు టాపిక్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? ఈ వీడియోలో మనం నేనేంటంటే డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే చిన్న చిన్న మిస్టేక్స్ మనం ఎలా అవాయిడ్ చేయాలో చూద్దామండి. ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే గ్రాటిట్యూడ్ గురించి. నేను బాగా అంటే చాలామంది గ్రాటిట్యూడ్ చెప్తే డబ్బులు వస్తాయా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక పర్సన్ గ్రాటిట్యూడ్ చెప్పి కొన్ని వేల కోట్లు కాదు లక్షల కోట్లు సంపాదించారు. అతను జపాన్లో వారెన్ బఫెట్ అంటారు, జపనీస్ వారెన్ బఫెట్. హిజ్ నేమ్ కాల్డ్ వాహిద్ టెకేరా. సో వాహిద్ టెకేరా అతను చెప్తారు ఏంటంటే, నా లైఫ్లో డబ్బు వచ్చినా వెళ్ళిపోయినా నేను కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టాను. సో హిజ్ నేమ్ కాల్డ్ వాహిద్ టెకేరా, జపనీస్ వారెన్ బఫెట్ అంటారండి. జపాన్లోనే ఎంత పీస్ ఉందో చూడండి. ఎస్, అతను ఒక మాట అన్నారండి, అంటే నేను కళ్ళు కూడా ఆశగా చూస్తున్నాయి. ఎస్, ఒక చాలా ఆనందం చూడండి. వెల్త్ కోడ్ బ్రేకర్ అని నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఇతను వీడియో ఒకటి నా కోచ్ ప్లే చేసినప్పుడు ఏంటంటే, సక్సెస్ అంటే మన సంతోషం కోసం బతకడం కాదు, మనం ఎంతమంది జీవితాల్లో సంతోషం నింపామంది అది సక్సెస్ అని చెప్పారు. వా, అది నాకు బాగా అనిపించింది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అబౌట్ గ్రాట్యుడ్ ఫ్రమ్ వాహిద్ టెకేరా, అతను ఏమన్నారంటే, వారెన్ బఫెట్ ఇందాక చెప్పిన జపాన్ అండ్ మీరు చెప్పిన మద్రాస్ టెక్నిక్ చూడండి. అతను ఎంత ఈవెన్ చాలా మనం ఇంతకుముందు మద్రాస్ వీడియోస్ చేసాం, చాలామంది ఎలాన్ మాస్క్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎలా కూర్చునేవారు ఇలాగా ఇవన్నీ కూడా. అయితే ఇతను చెప్పేది ఏంటంటే, గ్రాట్యుడ్ 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 మార్నింగ్ లేచిన నుంచి రాత్రి ఇంట్లో అడుగుపెట్టేంత వరకు కూడా ఇంటికి రాగానే ఎవరైతే ఏడుస్తుంటుంటారో వాళ్ళు యూనివర్సిటీ ఒక రోజు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏడుచుకుని వస్తున్నారా, ఓ వారం రోజులు హాస్పిటల్ ఉంచుతానని ఉంచుతుందండి. అప్పుడు హాస్పిటల్ ఉంచిన మనకి ఎలా అనిపిస్తుంది, డాక్టర్ గారు చేపట్టుకున్నాం, డాక్టర్ గారు ఎప్పుడు సార్ డిశ్చార్జ్ ఇస్తారో అని మనం అడుగుతాం చేశారా. అంటే మన లైఫ్లో ఉన్నదాని పట్ల కృతజ్ఞత లేకపోతే యూనివర్స్ కొన్నిసార్లు అలా పక్కకు జరుపుతుందండి. సో అతను ఏమంటాడంటే, ప్రతి చిన్నదానికి కృతజ్ఞత ఉందండి, ఎస్పెషల్లీ డబ్బు రావాలంటే డబ్బుకి ఎలా కృతజ్ఞత చెప్పాలి నైన్ డేస్ క్లాస్లో నేర్పిస్తాను. దాని తర్వాత ఇతను ఏం చెప్పారంటే, ఎప్రిషియేట్ గుడ్ అండ్ బ్యాడ్. లైఫ్లో రెండూ ఉంటాయి, గుడ్ ఉంటే బ్యాడ్ ఉంటుంది, డ్యూయాలిటీ నేచర్. బ్యాడ్కి కూడా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, యూ హ్యావ్ టు సే థ్యాంక్స్. బికాస్ ఎప్పుడైతే మనం నెగిటివ్ కూడా థ్యాంక్స్ చెప్తామో వీఆర్ అనే పాజిటివ్ వైబ్రేషన్, ఆ పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటామండి. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, నేను కారు కొనుక్కున్నానండి, ఫస్ట్ టైం చిన్న గీత పడిన పడుకుని ఉంది కాదు, ఇంకా ఎందుకు రా గీత పడింది, ఎందుకు రా గీత పడింది అని చెప్పేసి. ఆ తర్వాత ఒకరోజు వెళ్తూ వెళ్తూ చిన్న కారుకి నేను అరుకు నుంచి చూస్తున్నప్పుడు ఒక అతను పక్కన మెర్ర గుద్దుకుని వెళ్ళిపోయాడు. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే నాకు బ్రెయిన్ ఇంకా రాత్రి నిద్రపడదు. ఇంకా అప్పుడు నేనేం తెలుసుకున్నంటే, ఫోన్లే ఒక పిల్లలతో వెళ్తున్నాను, సడన్గా ఒక పక్కన సైడ్ మిర్ర పోయింది, ఇంకా లెక్కగా ఇంట్లో మా అందరికి ఎవరికి యాక్సిడెంట్ అవ్వలేదు అన్న ఫీలింగ్. అదే జనరల్గా తెలియదు అనుకోండి, మనం ఏమవుతామంటే ఇంకా నెగిటివ్ అయిపోతుంటుంటాం. ఇఫ్ ఎనీ యాక్సిడెంట్ హ్యాపెన్స్, మీకు ఏదైనా లైఫ్లో చిన్న దెబ్బ తగిలినా, థ్యాంక్ యూ గాడ్ అండ్ యూనివర్స్, టుడే యూ సేవ్డ్ మీ, చిన్న దెబ్బతోనే పోయింది అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటారు. దీని మీద ఒక పుస్తకం కూడా ఉందండి, అంటే పాజిటివ్ ప్రకంపనలని రీసెంట్గా ఒక పుస్తకం వచ్చింది, ప్రపంచంలో ఒక మంచి రెవల్యూషన్ కూడా క్రియేట్ చేస్తుంది. అంటే ఎవరైతే పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటుంటారో ఒక కష్టం బండరాయిలాగా రావాల్సిందే పౌడర్లాగా అయిపోతుందండి. సో థ్యాంక్ యూ యాక్సిడెంట్, దానికి కూడా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఎందుకంటే మనం పెద్ద పెద్ద ఇంట్లో మనకున్న వాళ్ళు ఎవరికి కారు ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం అవ్వలేదు కాబట్టి. దాని తర్వాత ఎప్పుడైతే ఇలా నెగిటివ్ కూడా థ్యాంక్స్ చెప్తారో మన ఆర్ అనేది పాజిటివ్ అవుతుంది. వెన్ అవర్ ఆర్ ఇస్ పాజిటివ్ చూడండి, దాన్ని హ్యాపీ హారా అంటాయి. నేను విచిత్రం ఏంటంటే, అప్పటి వరకు ఏమనుకున్నానంటే ఆరా అని ఉంటుందని తెలుసు, ఇందులో రెండు ఉంటాయట, ఒకటి హ్యాపీ హారా, రెండు శాడ్ హారా. ఈ హ్యాపీ హారా ఏం చేస్తుంటే క్రియేట్ న్యూ ఆపర్చునిటీస్ అండి. ఇది ఇది నిజం సార్. అంటే జీవితం మనల్ని అసహించుకున్నప్పుడు దానికి కాంప్లిమెంట్లో తీసుకుంటే ఆ ఆరా క్రియేట్ అవుతుంది, బాగా హ్యాపీ క్రియేట్ అవుతుంది. స్పిరిచువల్ పీపుల్ దీన్ని బాగా నమ్ముతారు, అంటే మైండ్ ఫిల్టర్ అయిపోతుంది అవకాశాలను వెతుక్కోవడానికి. ఇప్పుడు మనకు ఆకలిసేటప్పుడు ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని మనం ఎలా పరిగెడతా ఉంటామో అలాగే మనల్ని మనం కాపాడుకోవడం కోసం అప్పుడు మాత్రమే పరిగెడతాము, అప్పుడు ఈ అవకాశాలు కనిపిస్తాయి, హ్యాపీయర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి చుట్టూ. చాలా పవర్ ఈ నైన్ డేస్ క్లాసెస్లో నేను మీ నెగిటివ్ ఆర్ అని హ్యాపీ హారేగా మారుస్తాను, దానికి ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉందండి. అయితే దీనికి చూడండి, నేను ఈ నైన్ డేస్ క్లాసెస్లో ఒక మనీ మెడిటేషన్ చేయిస్తాను. మనీ మెడిటేషన్ అంటే బిఫోర్ మెడిటేషన్ వాళ్ళ ఆర్ అలా ఉంటుంది, ఆఫ్టర్ మెడిటేషన్ అందరూ జాగ్రత్త చూడండి. ఈ నైన్ డేస్ క్లాసెస్ తర్వాత మీ ఆరాని ఇంత పవర్ఫుల్గా నేను తయారు చేయొచ్చు. ఎవరు ఆరా పవర్ఫుల్, ఒక క్యాండిల్ గించినప్పుడు చుట్టూ ఎలా అయితే దాని చుట్టూ ఒక ఫ్లేమ్లాగా ఉంటుందో మన ఆరా చుట్టూ ఎప్పుడు కూడా ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఫీల్డ్ని ఎప్పుడైతే మనం రీఛార్జ్ చేస్తామో, చార్జ్ చేస్తామో, ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేస్తాం. నెగిటివ్ ఆరా ఫార్మ్స్ ఏంటంటే కోపం, శాడ్నెస్, ఎడిక్షన్. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే డబ్బు లేనప్పుడు కోపం వస్తుంది, డబ్బు ఉన్నప్పుడు కోపం వస్తుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఆరా. సో ఇది అంత పవర్ఫుల్ అండి, ఆర్ అనేది చాలా పవర్ఫుల్. ఈ ఆర్ అని కానీ ఎప్పుడైతే మనం క్లెన్స్ చేస్తామో, జనరల్గా ఏదైనా ఒక మన ఇంట్లో ఏదైనా ఫుడ్ తెచ్చుకుని తినాలనుకున్న ఏం చేస్తామంటే ఫస్ట్ ప్లేట్ కడుగుతాం, దాని తర్వాత అందులో కుక్ చేస్తాం. సో మీరు కూడా అట్రా ఆపర్చునిటీ అట్రాక్ట్ అంటే క్లెన్స్ చేయాలి, ఎనర్జైజ్ చేయాలి.
రెండు ఉంటాయి, క్లెన్స్ చేయాలి, ఎనర్జైజ్ చేయాలి. అది నేను 9 డేస్ క్లాసెస్లో నేను నేర్పిస్తాను. దాని తర్వాత ఈరోజు నుంచి చెప్పే ఇంకొక పవర్ఫుల్ టెక్నిక్ అంటే చాలామంది మల్టీ టాస్కింగ్ గుడ్డా బ్యాడా ఉంటుంది అనమాట. సో మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల అసలు ఇంజర్స్ ఫోకస్ తగ్గిపోద్దని కొంతమంది, మల్టీ టాస్కింగ్ చేయకూడదని కొంతమంది అనుకుంటారు. అయితే నేను మల్టీ టాస్కింగ్ గురించి కొన్ని మిత్స్ ఉన్నాయి, అది నేను ఈరోజు నేను అన్బ్రేక్ చేస్తాను దాన్ని. షో సో ఏం చేద్దాం, మిత్ నెంబర్ 1, చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అని కొంతమందికి ఉంటుంది. అది మిత్త నిజమో చూద్దాం. ఏంటనంటే ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం. దీన్ని చూస్తేనండి మల్టీ టాస్కింగ్ లీడ్ టు ఏమవుద్దంటే గంటలో చేయాల్సిన పని జనరల్గా మనం ఏంటంటే 2 అవర్స్లో చేస్తుంటాం మల్టీ టాస్కింగ్ వల్ల. సో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మల్టీ టాస్కింగ్, మల్టీ కొంతమంది ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటుంటారు, మాట్లాడుతుంటుంటే ఇలా మనం పక్క పక్క దానికి ఏదో చేస్తుంటుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీరు తీసుకుంటే బ్రెయిన్ అటండి మన బ్రెయిన్లో కంటిన్యూగా కాన్స్టెంట్లీ గేర్స్ మారుతూ ఉంటుంటాం. ఫాస్ట్ గేర్ మార్చుకోండి ఏమవుతుంది, కార్ ఎక్కడైతే ఆగిపోతుంటుంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసాం, వెంటనే సెకండ్ గేర్ వేస్తే ఎలాగైతే కార్ ఆగిపోతుందో మీరు టకటకటక మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల అంటే బ్రెయిన్ ఆ గేర్ ఎటు మార్చాలో తెలియక అలా మర్చిపోతుంది. మన ముందు ఎవరు వచ్చి మాట్లాడినా కూడా అనేసి, ఎందుకంటే ఆ గేర్ మార్చినప్పుడు ఎలా అయితే పాట మారిస్తే కార్ ఎలాగ అయిపోద్దో, బ్రెయిన్ అటండి కంటిన్యూగా మనం గేర్స్ మార్చడం వల్ల, మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల బ్రెయిన్ యొక్క ఎఫిషియన్సీ పవర్ తగ్గిపోతుంది, కాంప్లికేషన్స్ బాగా అండి. సో దీని తర్వాత ఏంటంటే మిత్ నెంబర్ 2, రిడ్యూస్డ్ క్వాలిటీ, వర్క్ యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కానీ ఒక వర్క్ ఏదో ఒక వీడియో చేస్తున్నారండి, వీడియో చేస్తున్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఒక పీపీటీ చేస్తున్నాం, పక్కన ఏదైనా ఫోన్ చూసాం, టింగ్ పక్కన చూసాం, అప్పుడు ఏమవుతుంది మన థాట్ డైవర్ట్, మన ఎనర్జీ డైవర్సిఫై అయిపోతుంది. అందువల్ల ఏంటంటే క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఇది కూడా చాలామంది ఉన్న మిత్. ఇక్కడ ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ వర్క్ సఫర్స్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ టాస్క్. అయితే ఇప్పుడు ఈ 21st సెంచరీలో ఆప్షన్ లేదండి, మల్టిపుల్ టాస్క్ చేయాల్సిందే. కానీ ఎలా చేస్తే రిజల్ట్స్ వస్తాయి, మల్టీ టాస్కింగ్ కంపల్సరీ, కానీ ఏ విధంగా మల్టీ టాస్కింగ్ చేస్తే మనకి అవుట్కమ్ వస్తుందని ఇప్పుడు నేను చెప్తానండి. సో మీ ఇంకోటి ఏంటి, కొంతమంది స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతుంటాయంటే దానివల్ల కూడా మల్టీ టాస్కింగ్ చేస్తుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ దాంట్లో చెప్తాను, మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల గుడ్ కాస్త యావరేజ్ కాస్త పూర్ పెర్ఫార్మెన్స్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సో హౌ టు ఫోకస్. ఇప్పుడు ఈ మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు మన పని మీద మనం ఫోకస్ పెట్టి అవుట్కమ్ ఎలా తీయాలి, అది ఇంపార్టెంట్ ఇప్పుడు. అయితే ఫస్ట్ పాయింట్, ప్రయారిటైజ్ యువర్ టాస్క్ అంటే ఇది రాసుకోండి, ఇక్కడ నుంచి రాసుకోండి ఏం చేయాలనే దాని మీద. మీకు ఒక చాలా మందికి జర్నల్ ఎలా రాయాలనేటువంటి విషయం తెలియదు కదా, ఇక్కడ నుంచి తెలుస్తుంది అంటే మీ టాస్క్లను ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలనేది. మల్టీ టాస్కింగ్ పాసిబులే, బట్ ఎలా అంటే ఇలా, ఎస్ ఒక గంటలో మీరు రకరకాల పనులు చేయాలి, మల్టీ టాస్కింగ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే దానికి ప్రయారిటైజ్ చేసుకోవాలండి. ఈ ప్రపంచంలో చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ అక్కడే స్ట్రక్ అయిపోవడానికి, ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రయారిటైజ్ చేసుకోకపోవడం వల్ల. ఏది ముందు చేయాలి, ఏది వెనకతలు చేయాలి. ఒక స్కూల్ దగ్గర నేను స్కూల్ మోటివేషన్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఉందండి, తెలియని వాళ్ళు ముందు చేసే పని తెలివి తక్కువ చివరిలో చేస్తారు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది, బ్రదర్స్ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ. ఎస్, ఇప్పుడు ముఖేష్ అంబానీ చేసేది కూడా మల్టీ టాస్కే. ఎస్, బట్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అంటే ఇందులో ప్రయారిటీ టాస్క్లు ఉంటాయి, దాని బేస్ చేసుకుని ఉంటున్నాను. ఆయన అలా తీసుకోలేకపోయారు. ఎస్, అనిల్ అంబానీ అంటే ముందు తీసుకోవాల్సిన డిసిషన్, వెనకాల తీసుకుంటారు, వెనకాల తీసుకున్న డిసిషన్ ముందు తీసుకుంటారు. ఎస్, మీ లైఫ్లో ఏది ప్రయారిటైజ్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే మూవీకి వెళ్ళాలి, రేపు సినిమా ఉంది, ప్రయారిటైజ్ ఏంటి, మనకు మూవీ కాదు చదువుకోవాలి, అప్పుడు ఆ పర్సన్ గెలుస్తారు. మీరు కూడా మీ వర్క్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్క్ అవుతుంది, ఫోన్ ఏదో వచ్చింది అన్నెసెసరీ ఫోన్, గంటలు గంటలు మాట్లాడతారు, మీరు అప్పుడు ఏం చేయాలి, వాట్ ఈజ్ మై ప్రయారిటీ. నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 గంటకల్లా నేను ఒక వీడియో చేయాలి, ప్రయారిటైజ్ ఏం చేయాలంటే వీడియో మీద ఫోకస్ పెట్టాలి, దాన్ని పక్కన పెట్టాలన్నమాట. అవును, మీరు చెప్తుంటే నాకు ఒక వర్డ్ గుర్తొస్తుంది, మన కాన్షియస్ మైండ్లోనే 2 టైప్స్ ఆఫ్ మైండ్స్ రన్ అవుతూ ఉంటాయి, ఒకటి ఎథికల్ మైండ్, 2 అనెథికల్ మైండ్. అనెథికల్ మైండ్ ఎప్పుడూ కూడా సెల్ఫిష్నెస్తో కూడుకున్నట్టుంటుంది, అంటే శారీరక సుఖం కోసం కూడుకున్నట్టుంటుంది. సో దానికి ఎప్పుడూ మీరు ప్రయారిటీ ఇవ్వద్దు. ఎథికల్ మైండ్ ఎప్పుడూ కూడా వాల్యూతో కూడుకున్నటువంటి విజన్ని క్రియేట్ చేసేటువంటి డెసిషన్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. అది సెకండ్ గ్యాప్లోనే మనకు తెలుస్తూ ఉంటుంది. మల్టీ టాస్క్ చేసేటప్పుడు మాత్రం అది చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఏది విజను, ఏది టెంపరీ అనేది, అంటే పర్మనెంట్ ఏది, టెంపరీ ఏదన్నది అప్పుడే డిసైడ్ చేస్తాం. ఇక్కడ ప్రయారిటైజ్ చేసేటప్పుడు ఏంటంటే, టాస్క్ చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే ఐడెంటిఫై ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి. మనకి నేను యాక్చువల్లీ సైకాలజిస్ట్గా కొన్ని క్లాస్ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పినప్పుడు ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ లైఫ్లో ఏదైనా మనం ప్రయారిటైజ్ చేసినప్పుడు కూడా ఏది అర్జెంటు, ఏది ఇంపార్టెంట్. అర్జెంట్ పని ముందు చేయాలి, ఇంపార్టెంట్ పని నెక్స్ట్ చేయాలి. ఎస్, సో అయితే మీరు చేయాల్సిన పని ఒక ఫంక్షన్కి వెళ్తుంటారు, ఫంక్షన్కి వెళ్ళాలి అర్జెంట్గా, అందరూ వెయిట్ చేస్తుంటుంటారు. ఈ టైం వీళ్ళు ఫోన్లు మాట్లాడుకుని కూర్చుంటారు, రండి వీళ్ళు గొమ్మంది అరుస్తుంటారు, రండి టైం అయిపోతుందంటే వీళ్ళు నో చెప్పలేరు,
ఈ ప్రయారిటైజ్ చేసుకునే వాళ్ళు నో చెప్పలేరండి. నో చెప్ప చాలా మంది మొహమాటం నో చెప్పడం వల్ల ఆ మొహమాటాన్ని నేను సింపుల్ గా తీసేస్తాను 9 డేస్ క్లాసెస్. చాలా సింపుల్ గా, ఎందుకంటే చాలా మంది అండి మనకు తెలిసిన ఒక అతను 50 లక్షలు ఫ్రెండ్కి వితౌట్ ఎనీ ఒక అగ్రిమెంట్ లేదు, ఒక ఫామ్ లేదు, ఎక్కడ సైన్ లేకుండా ఫ్రెండ్ కదా ఇచ్చారండి 50 లక్షలు. కేవలం మొహమాటం అంటే బెస్ట్ ఫ్రెండ్ అడిగితే 50 లక్షలు. చాలామంది అండి ఈ మొహమాటం అనే జబ్బుకి, అంటే ఒక సైకలాజికల్ ఒక రకమైన జబ్బు, అంటే దానికి బాగా డీప్కి వెళ్ళిపోయి, అంటే వాళ్ళు పర్లేదు బాధపడిన పర్లేదు అవతలవాడు బాధపడకూడదని చెప్పేసి డబ్బులు ఇచ్చి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి మొహమాటాన్ని భయాన్ని ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా ఈజీగా తీయొచ్చండి మనం. సో దాని తర్వాత అండి టైం బ్లాకింగ్, అంటే మీరు ప్రయారిటైజ్ చేసుకునేటప్పుడు కూడా టైం పెట్టుకోవాలి, ఈ టైంకల్ నేను ఎలాగైనా ఫినిష్ చేయాలి. అమెజాన్ సక్సెస్ అవ్వడానికి నేను తెలుసుకున్న సీక్రెట్ ఏంటంటే, మీ అందరూ జాగ్రత్త ఉంది, అమెజాన్ కంపెనీ అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం అమెజాన్ విజయ రాశారు అని పుస్తకం నేను చదివినప్పుడు, అప్పుడు పుస్తకం ఉంది అమెజాన్ విజయ రాశారు, ఆ పుస్తకంలో క్లియర్గా ఉంది అమెజాన్ యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ప్రామిస్ లెస్ డెలివర్ మోర్. 5 రోజుల్లో కొరియర్ వస్తుందంటాడు, 3 రోజుల్లో కొరియర్ వచ్చేస్తుంది. సో అంటే మీరు పీపుల్కి మీరు మీ కెరీర్లో కానీ మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ప్రామిస్ తక్కువ చేయండి, ఎక్కువ డెలివరీ చేయండి. సో అందువల్ల ఏంటంటే అంటే టైం బౌండింగ్ పెట్టుకుని ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు మల్టీ టాస్క్ని ఫాస్ట్గా చేయగలరండి. కొంతమంది ఎలా అంటే చలో చేద్దాం అని అనుకుంటే రాసుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. జర్నల్ అంటే ఇదే, ఎలా రాసుకోవాలి అనుకుంటే ఈ విధంగానే రాసుకోవాలి. చాలామంది గోల్స్ పెట్టుకుంటారండి, అంటే గోల్స్ కూడా మనం చెప్తాం బ్రెయిన్ డ్రైన్ శాతం చెప్తాడు, ఎప్పుడైతే డెడ్ లైన్ పెట్టుకుంటారు, ఎందుకంటే ఏ గోల్ వితౌట్ డెడ్ లైన్ ఇస్ జస్ట్ విష్ అని. సో ఆ విధంగా అండ్ ఇంకోటి అంటే సెట్ ఏ టైమ్ లైన్స్ టు ఇండివిజువల్, ప్రతి టాస్క్కి కూడా ఒక ఇండివిజువల్ టైమింగ్స్ పైన పెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఫోకస్డ్గా ఉంటామండి. సో ఈ ఫోకస్ ఎలా పెంచుకోవాలనేది కూడా, ఎందుకంటే ఈ 21st సెంచురీలో అద్భుతమైన ఒక అతను పుస్తకం రాశారు, ఒక ఐఐటి అతను పుస్తకం రాశారండి 20వ శతాబ్దపు కళ, ఏకాగ్రత ఒక కళ. ఈ 21st సెంచురీలో అన్నిటికన్నా అతి అద్భుతమైన కళ ఏదైనా ఉందంటే ఏకాగ్రత అండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏకాగ్రత పెట్టడం అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే మనం చిన్నప్పుడు ఈ ఫేస్బుక్లు లేవు అన్ని నోట్బుక్లే, ఇప్పుడు అంతా కూడా నోట్బుక్ పక్కనే ఫేస్బుక్ పెట్టుకుని చూస్తుంటారు, నోట్బుక్ చదువుతుంటుంటారు ఫేస్బుక్లో మళ్ళీ చూస్తుంటుంటారు. సో ఈ టైంలో ఫోకస్ పెట్టడం చాలా కష్టం, అలాంటి ఫోకస్ అనేది పెంచుకోవాలి. అండ్ ఫైనల్గా లిమిట్ డిస్ట్రాక్షన్స్, జనరల్గా మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు పక్కన ఏమవుతుంది అంటే ఏదో మెసేజ్ వస్తుంది, టింగ్ అని అంటుంటుంది, ఇలా రకరకాలు చేస్తుంటుంది. ఈ డిస్ట్రాక్షన్స్ మనం ఎంతకంత కట్ చేసుకుంటుంటే, అంటే మనం ఒక పార్క్ వెళ్ళాం అనుకోండి, పార్క్లో గడ్డి ఎలా పడితే అలా పెరుగుతుంది, ఈ తోటమల్ ఏం చేస్తుంటే అన్నెసెసరీ దాన్ని కట్ చేయడం వల్ల అది అందంగా కనిపిస్తుంది, అది ఒక లేడీలాగా ఒక ఏనుగులాగా. మనం కూడా మన లైఫ్లో డిస్ట్రాక్షన్ ఎప్పుడైతే కట్ చేసుకుంటుంటాం మనలో ఉన్న అవుట్కమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆ డిస్ట్రాక్షన్స్ పోవాలి అని అనుకుంటే ఇందాక అన్వర్ గారు చెప్పినటువంటి 3 పాయింట్స్ ఉన్నాయి చూసారా, అంటే 2 పాయింట్స్ చెప్పి ఇంకో 3rd పాయింట్ సబ్ హెడ్డింగ్లో యాడ్ చేసి మరీ చెప్పారు మీకు. ఆ 2 మీరు ఫాలో అయితే లిమిటెడ్ డిస్ట్రాక్షన్స్ అనేది మీ మైండ్లోకి వస్తుంది అన్నమాట. అంటే అన్నెసెసరీ థాట్ మొత్తాన్ని మీరు పక్కన పెట్టేసి అవసరం ఉన్నది ఏదైతే ఉందో క్వాలిటీ టైం దాని మీద స్పెండ్ చేయడానికి ఉంటుంది, అప్పుడే మల్టీ టాస్కింగ్ వర్కౌట్ అవుతుంది. ఎస్, చాలామంది షాపింగ్ వెళ్ళినప్పుడు అండి ఒక షాప్లోకి వెళ్ళాలనుకుంటారు, ఇంకో షాప్లో దూరుతుంటూ ఉంటారు, డిస్ట్రాక్షన్ ఇంకా అక్కడ ఆఫర్ కనిపిస్తుంది అందులో పారిపోతుంటారు. ఈ డిస్ట్రాక్షన్స్ కానీ మనం పక్కకి వెళ్ళగలిగితే మనకు క్లారిటీగా కనిపిస్తుంది అండి. అందుకే మీకు ఇచ్చినటువంటి క్వాలిటీ టైం ఎలా యూటిలైజ్ చేసుకుంటే మల్టీ టాస్కింగ్ వర్కౌట్ అవుతుంది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.